వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలంటే నోట్లు ముద్రించాలేమో అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. త్వరలోనే అన్ని వ్యవస్థలను సరిచేస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు. గ్రామ సభల నిర్వహణలో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాన్ని, అందులో ఉన్న వాళ్ళందరినీ మీ పంచాయతీల్లో ఈ సమస్యలు నా దృష్టికి ఒక సమాంతర వ్యవస్థ అయిపోయింది. మన రాజన్ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరూ నా దృష్టికి తీసుకొచ్చారు గతంలో కూడా. దీన్ని ఇద్దరు విలీనం చేయండి, వాళ్ళ చేత మేము పని చేయించుకుంటాం, లేదంటే రద్దు చేయమని కోరుతా ఉన్నారు. ఇది వారి ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసెస్ నుంచి వచ్చారు కాబట్టి అది ఎలా పాసిబిలిటీ ఉంది. ముఖ్యంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వేరు, విలేజ్ సచివాలయాలు. ఓ గ్రామ సచివాలయం సిబ్బందినేమో విలీనం చేసి వాలంటీర్ని రద్దు చేయమని. అసలు వాలంటీర్లను రద్దు చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజుకి వాళ్ళకి. మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు. ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేసింది. వీళ్ళు వైసీపీ సర్పంచులు కావచ్చు, లేదంటే అంటే నేను పాలసీ చేసేటప్పుడు మేము మాట నిధులు ఇచ్చేటప్పుడు, ఉదాహరణకి నేనే నా సొంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మన 400 పంచాయతీలకి, అసలు ఎక్కడ నేను వాళ్ళు జనసేననా లేదంటే వైసీపీ అయినా ఏ పార్టీ అని చూడలేదు. ముందు వాళ్ళకి ఇచ్చేసాం. అంటే ఇదే స్పిరిట్, ఇదే స్పిరిట్ మేము మొత్తం తీసుకెళ్తున్నాం. ఇది ఏ పరిస్థితిలో ఉంది అనేది నేను ప్రత్యేకించి చాలాసార్లు అడుగుతా ఉన్నా. తూతూ మంత్రం గ్రామ సభలు కాకుండా మీరు చూస్తే నా కన్సర్న్, నేను మాట్లాడింది కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. అది మీరు దండోరా వేయటం దగ్గర నుంచి, లేదంటే మెసేజ్ ఇంకా బలంగా వేయడం దగ్గర నుంచి, చెప్పడం దగ్గర నుంచి వీటిని చేయాలి. దాన్ని కొంత మీ సహకారం కూడా ఉంటే దాన్ని పర్యవేక్షిస్తాం. అలాగే ఏదైనా పార్టీల పరంగా మనకి విభేదాలు ఉండొచ్చు, కానీ మన గ్రామాభివృద్ధికి అందరూ కలిసి రావాలి. అది మీరు కూడా కొంత మీ స్థాయి నుంచి కూడా కొంత మాకు సహకారం ఉంటే ఖచ్చితంగా దాన్ని మరింత ఇంపాక్ట్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. 4 సంవత్సరాల నుంచి ఎగ్గొట్టి 4000 కోట్లు, అక్కడ ఒక 20000 కోట్లు అన్నీ కలిపి అసలు ఎంత అవుతుంది తెలియట్లేదు, దాదాపు 1 లక్ష కోట్లు లాగా కనిపిస్తుంది నాకు. ఒకసారి దీన్ని అంటే దీంట్లో ఎంత ఎగ్జాక్ట్ ఫిగర్ ఒకసారి కనుక్కొని అసలు గత ప్రభుత్వం మీకు ఎంత ఉంది, ఎంత బకాయి ఉంది అనేది ఒకసారి మేము ఇంకొకసారి కూర్చొని మోర్ డీటెయిల్గా తీసుకుంటాం. ఇంకా మనమే లేదంటే ఇంకా మరీ కష్టం అనుకున్నప్పుడు మనమే నోట్లు ప్రింట్ చేసి ఇచ్చేద్దాం. క్షమించాలి, అంటే మాకు నిజంగా అంత ఆవేదన ఉంది. ఎలాగ చేయాలి తెలియట్లేదు. సో దీన్ని అంటే మేము మీకు భరోసా ఇస్తుంది, మేము చెప్తుంది ఏంటంటే వీఆర్ డీప్లీ